గత కొన్ని రోజులుగా కురిసిన వరదలకు ముంపుకు గురైన ప్రాంతాలను నెల్లూరు జిల్లా రాపూరు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ సిఎస్ఎస్ఆర్ నాయుడు గుండవోలు గ్రామాన్ని పరిశీలించారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని గుండవోలు ముంపు ప్రాంతాన్ని పరిశీలించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ సిఎస్ఎస్ఆర్ నాయుడు గుండవోలు గ్రామాన్ని పరిశీలించి అక్కడ ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఆర్ నాయుడు మాట్లాడుతూ కండలేరు జలాశయంలో అధికంగా నీళ్లు స్టోరేజ్ చేయడం వల్ల ముంపు ప్రాంతం అయిన గుండవోలు గ్రామంలో తెలుగుగంగ నీళ్లు వచ్చి స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కండలేరు జలాశయం నీళ్లు ఇళ్లలోకి రావడంతో పాములు కప్పలు విషపురుగులు ఇళ్లలోకి రావడంతో గుండవోలు గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. ఏ టైంలో ఏం జరుగుతుందని భయపడుతూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. స్థానిక ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ ఎస్ఎస్ఆర్ నాయుడు, బీజేపీ రాపూర్ మండల అధ్యక్షులు దోడల పెంచలయ్య, ఉపాధ్యక్షులు బాలబ్రహ్మయ్య, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ కండలేరు డ్యాము సంబంధించినటువంటి వాటర్ 60 టీఎంసీలు పెట్టినందువలన వాళ్ళ గ్రామానికి నీళ్లు వచ్చాయి. దీని కెపాసిటీ 68.3 టీఎంసీలు. ఏళ్ళకి 1992 నుంచి కాంపెన్సేషన్ ఇస్తూ వస్తున్నారు. ఇంతవరకు కూడా ఫుల్ పెజ్డ్గా కాంపెన్సేషన్ ఇవ్వక వాళ్ళు అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. గతంలో 2010లో వాళ్ళకి 53 టీఎంసీల నీరు పెట్టినప్పుడు దాదాపు వాళ్ళు ఊరు దగ్గరకు వచ్చాయి వాటరు. ఆ రోజు వాళ్ళని అడావిడిగా లేపి మెట్ట ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళు కొంతమంది ఇళ్ళు అవి కట్టుకొని ఖర్చు పెట్టారు. వాళ్ళు అక్కడి నుంచి ఏరే ప్రాంతానికి రీహాబిటేషన్ సెంటర్లో ఇల్లు ఇస్తామని చెప్పి వాళ్ళకి ప్లాట్లు వేశారు. ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదు. అవి కూడా కోర్టులో పెండింగ్ ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వాలు కావచ్చు, వీళ్ళు నత్త నడకన ఈ ప్రాజెక్టును పూర్తి చేసే కార్యక్రమంలో ఉన్నారు. ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయిపోయింది. కొంతమందికి కాంపన్ చేసిన వల్ల ఈరోజు దాదాపు 8.3 టీఎంసీల నీళ్లు నిల్వ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళకి కొద్ది కాస్త కాంపన్సేషన్.